ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఈ రోజు వైసీపీ వాళ్ళకు ఒక ఆయుధంలాగా ఏదో పెద్ద దొరికేయి. ఇంకా ఆయన ఏదో అనేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇలాంటివన్నీ పోస్టులు సోషల్ మీడియాలో చూస్తే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోలింగ్స్ కోసమే ఆయన మాట్లాడింది. ముందు కూడా గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళల మీద ఏ విధంగా అయితే పోస్టులు పెట్టారో, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పిల్లల దగ్గర నుంచి వాళ్ళ అన్న కూతుర్ల దగ్గర నుంచి బయట మాలాంటి సామాన్య మహిళలను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పవన్ కళ్యాణ్ గారికి ప్రతిదీ తెలుసు. తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అది మనసులో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం అనేది గుర్తు చేశారే తప్ప అక్కడ ఏం తప్పు ఉందో నాకైతే అర్థం కాలేదు. అది కూడా పాజిటివ్గానే తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో కోపంగా ఉన్నారో నాకు తెలుసు అని చెప్పి వంగల్పూడి అనిత గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే ఇదిగోండి, నా మీద పోర్న్ సైట్లో నీ వీడియోస్ ఉన్నాయని చెప్పి నా పేజ్ క్రియేట్ చేస్తూ ఆకే పార్టీ ఫ్యాన్స్ పేజ్ అని క్రియేట్ చేసి నా మీద పోర్న్ వీడియోలు ఉన్నాయని చెప్పి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టినా ఏదో నేను కొంచెం ధైర్యవంతురాలిని కాబట్టి నీ వీడియోలు డిలీట్ చేయాలంటే నువ్వు సోషల్ మీడియాలో కనపడద్దు, నువ్వు సోషల్ మీడియాలో కనిపించకూడదు, నువ్వు పార్టీలో ఉండకూడదు అని నన్ను బెదిరిస్తే ఆ విషయాలు కూడా నేను పార్టీకి సైతం తెలియజేయడం జరిగింది. అలాగే కొత్తగా పెళ్ళైన నా కోడలు ఫోటోలు, నా ఫోటోలు మార్నింగ్ అవి నేను చూపించలేను. వాళ్ళు పెట్టిన ఫొటోస్ అన్నీ నేను చూపించలేను. అంత ఘోరంగా పెడితే అవన్నీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన దాని మీద స్పందించి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుందమ్మా మాట్లాడదాం దాని మీద అని కూడా ఆయన ఎంతో సానుకూలంగా ఆ స్పందించారు. మేము కేవలం ధైర్యంగా ఉన్నామంటే మహిళలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ లింక్ తీసుకెళ్ళి నేను అప్పుడున్న సైబర్ క్రైమ్లో ఇస్తే తర్వాత కేసు ఫైల్ చేస్తే ఇంతవరకు దాని గురించి ఏమాత్రం స్పందన లేదు. తీరా నాకు చెప్పింది ఏంటంటే సైబర్ క్రైమ్లో అది అకౌంట్ డిలీట్ అయిపోయింది. అకౌంట్ డిలీట్ అయిపోతే ఈ లింక్ ద్వారా అన్నీ తీయచ్చు సార్, అది కొంచెం చూడండి, నాకు ఇష్యూ అవుతుంది. ఆ వీడియోస్ కొన్ని వాడు నాకు ఘోరంగా తయారు చేశాడు అని నాకు మనశ్శాంతి లేకుండా ఉంది. అదే మేమే ఇంత బాధపడుతున్నామంటే ఒక నార్మల్ గృహిణులు ఏ విధంగా బాధపడతారు, బయటికి రాని వాళ్ళ విషయంలో ఇలా జరిగితే ఎంత బాధపడతారో ఆవేశం, ఆయన ఆవేశంలో న్యాయం ఉంది కాబట్టి ఆయన ఆవేశపడ్డలో తప్పు లేదు. ఆయన ఆవేశము ఒక మహిళల కోసమే. ఆయన ఈరోజు దేశభద్రత ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి ఆయనకు ఆవేశం ఉంటుంది. ఆవేశంలో కూడా న్యాయం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని రిజైన్ చేయమను అది చేయమని చేయమని అనే రోజాకు కూడా చెప్తున్నాం. నీకు సిగ్గుందా అసలు నువ్వేం చేశావు? కనీసం మొన్న విజయవాడలో వరదలు వస్తే నువ్వు ఎక్కడికి పోయావు? నువ్వెందుకు తిరగలేదు గ్రౌండ్లో వెళ్ళకెళ్ళి? మీ జగనన్న ఎందుకు రాలేదు, దిగలేదు, బురదలోకి దిగలేదు? 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 4-5 రోజులు నిద్ర లేకుండా తిరిగినటువంటి దాకలాలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, బురదలో దిగి తిరిగి ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తులను ఈరోజు నువ్వు మాట్లాడుతున్నవే, నీకు సిగ్గుందా అని అడుగుతున్నాయి ఈ సందర్భంగా. సో ఈరోజు నేను చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వం ప్రజల కొరకే, ఇది మాత్రం ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటున్నాను.